స్త్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మే నెలలో మేషాది ద్వాదశి రాశులకి మాసఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ మంత్రజాపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ మే నెలలో జన్మస్థానంలో కుటుంబ స్థానంలో వ్యయస్థానంలో ఈ మూడు స్థానాల్లో కూడా గ్రహాల సంచారం వల్ల ఆరోగ్యం అనేది అంతంత మాత్రంగా ఉంటుంది కాబట్టి మే నెలలో మేషరాశి వాళ్ళు ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించటం సరైన సమయానికి నిద్రించటం చాలా అవసరం లేకపోతే కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు శిరో సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మే నెలలో మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టుకోవటం మంచిది అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం చేయటం మంచిది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా సమయస్ఫూర్తితో మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది అయితే సంతానం వల్ల మాత్రం సౌఖ్యం కనిపిస్తోంది అంటే మీ పిల్లలు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు మే నెలలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే శత్రువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి కనపడని శత్రువులు కనిపించే శత్రువులు రెండు రకాలుగా ఉంటారు కనిపించే శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు కనపడని శత్రువులు వెనక గోతులు తీస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల విషయంలో కూడా మే నెలలో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే చేస్తున్నటువంటి పనుల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఆటంకాల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే చేస్తున్నటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆశించిన స్థాయిలో పెద్దగా లాభాలు కనిపించవు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్లుగానే ఉంటూ ఉంటుంది అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా చాలా వరకు శ్రమను తగ్గించుకొని ఫలితాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది బంధుమిత్రులతో కూడా ఒక్కొక్కసారి విరోధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి లేదా సాధ్యమైనంత వరకు మౌనంగా చిరునవ్వుతో ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది అలాగే పరామర్శలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది అలాగే కలత్ర వంశ సూతకములు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువుల్లో ఎవరైనా సరే మరణ వార్త వినేటటువంటి అవకాశాలు కూడా మే నెలలో కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినట్లయితే అంతిమంగా విజయం సాధిస్తారు ధనవ్యయం ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఔషధ సేవనం కనిపిస్తోంది మనోధైర్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి ఈ నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదు ఆరు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి ఈ నెలలో మీకు కలిసి రానటువంటి తేదీలు రెండు మూడు ఎనిమిది పది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై ఈ తేదీల్లో మాత్రం ఎలాంటి ముఖ్యమైన పనులు చేయకండి అలాగే ఈ నెల మొత్తం కూడా మీకు అదృష్టం కలిసి రావాలంటే మీ రాస్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమహ అనేటటువంటి మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చేపించుకోవటం వీలైనప్పుడల్లా నానబెట్టిన కందులు బెల్లం ఆవుకి మంగళవారం పూట ఆహారంగా తినిపించటం చేయండి ఇలా చేయటం ద్వారా చాలా వరకు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది ఇవి ఈ మాసం మాసఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన పరిహారాలు ప్రతి నెలలో కూడా మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు దిన ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి